నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పరకాల్లో ఆరో రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె అయితే జరిగింది. మూడు ఎజెండాలతో అయితే ఈ సిబ్బంది సమ్మె జరిగిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ భద్రత, సిబ్బంది వేతనాలు పెంచాలి, అదేవిధంగా 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలైతే సిబ్బంది సమ్మె చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలనేది డిమాండ్ చేసినట్లు తెలుస్తూ ఉంది. దీని మీద మరింత సమాచారం ఆ వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరండి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రము సమ్మె సరే ఉదయాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఆరో రోజు చేరుకున్నది వాళ్ళ సమ్మె, అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడంతో కూడా ఇవాళ ఆరో రోజు అని చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గ్రామాలలో కూడా పారిశుద్ధ్యం పేరు తప్పిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ జీతాలు పెంచలేక కావచ్చు, లేకపోతే ప్రమాద బీమా పెంచాలని చెప్పి కూడా వాళ్ళకు జీవో నంబర్ 15 కానీ 16 కానీ జీవోను సవరణ చేయాలని చెప్పి కూడా ధర్నా చేస్తున్న కార్యక్రమం అయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె సరైన ఊరిందని చెప్పుకోవచ్చు. ఇవాడికి ఆరో రోజు చేరుకున్నది. మొత్తానికైతే వాళ్ళకు 19,000 రూపాయలు జీతం కూడా ఇవ్వాలి. ఆ కారోబార్లకు అయితే 19,500 రూపాయలు కారోబార్లకు ఇవ్వాలి. కనీసం ఆ ప్రమాద శాతం చనిపోతే కార్మికునికి 10 లక్షలు ఎక్స్చేంజ్ చెల్లించాలని చెప్పి కూడా బీమాతో సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వం స్పందించకపోవడంతో కూడా ఇవాటికి ఆ సమ్మెను కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వరుణ్ రైట్, అయితే చూసుకున్నట్లయితే ఇంతవరకు ఎందుకు అధికార పార్టీ ఎందుకు స్పందించలేదు, ఈ విధమైన సమ్మెకు ఎందుకు స్పందించలేకపోయింది అధికార పార్టీ? రోజు దినం రోజు కూడా పారిశుద్ధ కార్మికులు ఆ మురికి కాలువల్లోని మురికి కుంటల్లోని కూడా రోజు రోజుకు అంటే పారిశుద్ధం సఫారీగా మారి కూడా సాయంత్రం నుంచి 5 గంటల వరకు కూడా గ్రామ పంచాయతీలు వాడవాడలో తిరుగుతుంటారు. కానీ అటువంటి వారికి కూడా కనీసం వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, కనీసం అంటే చనిపోతే కూడా ఎక్స్పీరియన్స్ లేదని కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయడం జరిగింది. సమ్మె సైరన్ ఊరిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కార్మిక సంఘాలు అయితే పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కూడా ఎలాంటి చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే మామూలుగా అంటే ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పి కూడా టీచర్స్ కావచ్చు పీఆర్సీ పెంచలేదని కూడా వీళ్ళు ఆ కార్మిక సంఘాలు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ హన్మకొండ జిల్లాలోని పరకాల్లో కూడా ఇవాళ ఆరో రోజుకు చేరింది. రానున్న రోజులలో కూడా అమర నిరాశ చేసే పరిస్థితి కనపడుతుంది.